ముఖ్యంగా ఉంది. మీ అందరికీ తెలుసు నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మన డిసెంబర్ 2020లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ భాగం కింద దాదాపు రాష్ట్రంలో 30 పట్టాస్ కూడా దాదాపు 25,000 ఎకరాలు 12,000 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి తర్వాత ఇది ఇవ్వడం జరిగింది. ఆ రోజు డిసెంబర్ 2020లో మనం ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. తర్వాత అప్పటి నుంచి ఇల్లు కూడా దశ వారీగా శాంక్షన్ ఇచ్చుకుంటూ మనం వచ్చాము. మొదటి ఫేజ్ లో 15,60,000 ఇల్లు ఆ రోజు శాంక్షన్ ఇస్తే పోయిన సంవత్సరం ఏప్రిల్ 2002లో ఇంకా 3 లక్షల పైన ఇల్లు శాంక్షన్ ఇచ్చి ఇట్కో ఇల్లుతో కలిపి ఈ రోజు వరకు మొత్తం 21,30,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కాస్ట్ ఆల్మోస్ట్ ఎంత విలువ ఉంది అంటే ఇది ఒక హౌస్ సంబంధించిన, ఎందుకంటే ఒక్కొక్క హౌస్ మన తరఫు నుంచి ఏమైతే మనం కడుతున్నామో ఇండివిజువల్ హౌసెస్ 2,15,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి. దీంట్లో 1,80,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు కలిపి 1,80,000 రూపాయలు ఉచితంగా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఈ ప్రోగ్రాం మీద మనం 10,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే రోజుకి 28 కోట్ల రూపాయలు పని మన దగ్గర జరిగింది. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం ఏమైతే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది, దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాము. దానికోసం డబ్బు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బు కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కానీ బ్యాంక్ లోన్స్ కానీ అన్ని కూడా మనం ఏర్పాటు చేశాం. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళ్ళు. ఆ కళ్ళు నిజమవడాని కోసం ఏలూరు జిల్లాలో కూడా మన 1,17,000 మందికి ఇళ్ల స్థలాలు ఆల్రెడీ శాంక్షన్ చేసి దాంట్లో 87,000 మందికి పిఎంఏవై కింద హౌసెస్ శాంక్షన్ చేశాను సార్. పిఎంఏవై కాకుండా రూరల్ లో 15,000 మందికి కూడా మన హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనిషియల్ డేస్ నుంచి మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ లేఅవుట్స్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఉన్నాయో అది ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైవేట్ లేఅవుట్ ఎలా ఉంటారో దానికన్నా బెస్ట్ క్వాలిటీగా డ్రింకింగ్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి రోడ్స్ నుంచి డ్రైన్స్ నుంచి అన్ని కూడా ప్రొవైడ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ప్రభుత్వం నుంచి మాకు ఫండ్స్ అనేది శాంక్షన్ అయింది సార్. అది అన్ని కూడా వర్క్స్ మనకి ప్రోగ్రెస్ లో ఉంది సార్. ఏలూరు డిస్టిక్ స్పెసిఫిక్ గా మేము కొన్ని అడిషనల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాం సార్. దాంట్లో ఒకటి మండల లెవెల్లో ఉన్న మొత్తం లేఅవుట్స్ ని 3 భాగంగా స్ప్లిట్ చేసి ఒక భాగం తహసీల్దార్కి ప్రాపర్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి ఇంకో భాగం ఎంపీడీఓకి ఇంకో భాగం ఏఈ హౌసింగ్ కి చెప్పి పెట్టడం జరిగింది సార్. ఇది కాకుండా కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేసి రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ ఎవ్రీ ఫోర్ట్ నైట్ రివ్యూ చేసుకుని మన హౌసింగ్ ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్ చేసుకుని వెళ్తున్నాం సార్. సెక్రటరియట్ వైజ్ టార్గెట్స్ అనేది ఫిక్స్ చేసి ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి సెక్రటరియట్ స్టాఫ్ కావాల్సిన గైడెన్స్ ఈ స్పెషల్ ఆఫీసర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఏలూరు జిల్లాలో 87,444 హౌసెస్ మన శాంక్షన్ అయి చేస్తే దాంట్లో ఇప్పటికి 82,216 అంటే 94% కంప్లీట్ చేసాం గ్రౌండింగ్ సార్. దీంట్లో బ్యాలెన్స్ ఉన్న 5,000 కూడా రీసెంట్ గా మన శాంక్షన్ తీసుకున్నది, దానికి రిజిస్ట్రేషన్ ప్లానింగ్ ఆ వర్క్ జరుగుతుంది సార్. అది కూడా త్వరలోనే మనకి గ్రౌండింగ్ కంప్లీట్ అయిపోతాం. సో దాంట్లో 21,342 హౌసెస్ మన కంప్లీట్ చేశాం సార్. సో ఇది కాకుండా 38,151 ఓవరాల్ గా మనకి బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్ మరియు కంప్లీషన్ అన్ని కలిపి మనకు ఓవరాల్ ప్రాగ్రెస్ లో ఉంది సార్. రిమైనింగ్ అంతా కూడా మనకి మేజర్ గా అర్బన్ లేఅవుట్స్ లో ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ ఏలూరు అర్బన్ లో మనకి చింతలపూడి, జంగారెడ్డి కూడా అర్బన్ ఏరియాలో ఉంది సార్. ఏలూరు అర్బన్ లో గత 3 to 4 మంత్స్ లో ఎమ్మెల్యే గారు దాని మీద తీసుకున్న ఇంట్రెస్ట్, ఆయన ఇనిషియేటివ్ మరియు మనకు ఈ సీజన్ కూడా రైనీ సీజన్ ఆగి మనకు క్లియర్ వెదర్ సీజన్ స్టార్ట్ అవడం వల్ల చాలా మటుకి గ్రౌండింగ్ అనేది ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది సార్. అక్కడ బేస్మెంట్స్ అనేది చాలా పెరిగింది. చాలా మటుకి ఇంకా 1 మంత్ లో మనకి బేస్మెంట్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టేజెస్ కి వెళ్ళడానికి కూడా మనకు అవకాశం ఉంది సార్. మన ఇది కాకుండా 100-day యాక్షన్ ప్లాన్ ఒకటి ఏలూరు లెవెల్ లో ప్లాన్ చేసుకున్నాం సార్. జూన్10 కి అప్రాక్సిమేట్ గా మనకి మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆగిపోతుంది కాబట్టి 100-day యాక్షన్ ప్లాన్ అని 40 డేస్ ముందు స్టార్ట్ చేశాం సార్. అందరు తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఈ అందరికి టార్గెట్స్ వాళ్ళని సెల్ఫ్ టార్గెట్ ఫిక్స్ చేయమని చెప్పి డిస్కస్ చేసి నాన్ ప్రాబ్లమాటిక్ లేఅవుట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసుకుని ఆ టార్గెట్స్ ని
జూన్ 10th కి కంప్లీట్ చేయడానికి 100 డే టార్గెట్ ఇచ్చాం సార్. ఆ టార్గెట్ ప్రకారం ఈ రోజుకి ప్రోగ్రెస్ బాగానే ఉంది. ఎస్పెషల్లీ సార్ యుగాదికి ఏలూరు జిల్లాకి కంప్లీషన్ కి ఎంత టార్గెట్ ఇచ్చారో ఆ 100% టార్గెట్ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది సార్. మిగతా బ్యాలెన్స్ ఉన్న బీబీఎల్ ఏది ఉన్నాయో అది కూడా నెక్స్ట్ 2 మంత్స్ లో మాక్సిమం 15-20,000 దాకా మన బిలో బేస్మెంట్ లెవెల్ నుంచి బేస్మెంట్ లెవెల్ తీసుకురావడానికి ఆప్షన్ 3 టైప్ మరియు ఇండివిజువల్ బెనిఫిషరీకి లోన్ టైప్ అన్ని కూడా మనం చేసుకొని రెడీగా ఉన్నాం సార్. ఇప్పటిదాకా 527 crores 95 lakhs మన ఏలూరు జిల్లాలో ఈ పిఎంఏవై హౌసింగ్ మీద ఖర్చు పెట్టడం జరిగింది సార్. అదే గ్రామీణకి వచ్చినప్పుడు 15,000 ఇళ్లు మనం శాంక్షన్ ఇచ్చాము. దాంట్లో 8,459 ఇళ్లు మన గ్రౌండింగ్ అయింది. మిగతాదన్నీ ఆన్ ప్రాగ్రెస్ లో ఉంది సార్. 14 crores దాకా మనం ఇప్పటిదాకా దాంట్లో ఖర్చు పెట్టడం జరిగింది సార్. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వచ్చినప్పుడు 194 వరకు శాంక్షన్ ఇచ్చారు. 50 crores 76 lakhs మనకు శాంక్షన్ ఇచ్చారు సార్. దాంట్లో 64 వర్క్లు ఆల్రెడీ పూర్తి అయింది. మిగతా వర్క్లు అన్ని ఆన్ ప్రాగ్రెస్ లో ఉన్నాయి సార్. త్వరలోనే ఆ వర్క్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్జి లోన్స్ వచ్చినప్పుడు దాదాపు 36,920 మందికి 35,000 పర్ హెడ్ రూపం మన లోన్లు అనేది అందజేయడం జరిగింది సార్. దీనివల్ల మనకి చాలా మటుకి ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్ అయింది సార్. పీడీ డిఆర్డీఏని పీడీ హౌసింగ్ ని ఎంపీడీఓని ప్యాక్ చేసి ఆ అమౌంట్ ని డైరెక్ట్ గా ఒక 10 ఇళ్లకి ఒక మేజన్ లాగా టైప్ చేసి ఆ 35,000 అమౌంట్ తో రూరల్ ఏరియాలో కూడా అంటే ఆప్షన్ 3 కాకుండా రూరల్ ఏరియాలో కూడా టైప్ చేసి చేశాం సార్. చాలా సక్సెస్ఫుల్ గా పీడీడీఆర్ఏ ద్వారా టైప్ చేసిన ఈ 35,000 రూరల్ ఏరియాలో జరిగింది సార్. అర్బన్ లో ఇంకా కొంచెం స్పీడప్ అవ్వాల్సి ఉంది చెప్తా ఏరియాలో అది కూడా చేస్తున్నాం సార్. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇళ్ల స్థలాల ప్రక్రియ ఏర్పాటు చేశామో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించి శాశ్వతంగా ఆ అక్క చెల్లెమని గూడు ఏర్పాటు చేయాలి, ఒక ఇల్లు ఏర్పాటు చేసి సంతోషంగా ఉండాలని ఆయన ధ్యేయం. ఇది అందరి మనసుకి తాకదు. ఆయన సుదీర్ఘంగా ప్రజలతో మమేకమయ్యాడు కాబట్టి, ప్రజా సమస్యలు ఆయనకు తెలుసు కాబట్టి, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు పాదయాత్రలో చూశారు కాబట్టి, గౌరవప్రదంగా ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో గృహప్రవేశాలు చేసి సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని గుండె నిండా పెట్టుకుని స్థానికంగా ఉన్న మేము కూడా శాసనసభ్యులుగా మమ్మల్ని కూడా వాడు మర్చిపోకుండా మా హయాంలో జరిగిందని చెప్పేసి గౌరవంగా వాడు గుర్తుపెట్టుకునే పరిస్థితి. అదేవిధంగా అధికారులుగా మా బాధ్యత ఈరోజు వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఇంతకు ముందున్న పరిస్థితులు అంటే పీడీ గారు జిల్లాలో ఉండేవాడు, ఎంపీడీఓ గారు మండలంలో ఉండేవాడు, ఏఈ గారు మండలంలో ఉండేవాడు, డిఈ గారు నియోజకవర్గంలో ఉండేవాడు. ఈరోజు ఆ పరిస్థితులకు భిన్నంగా శాసనసభ్యులైన మేమే ప్రతి గడపకి కూడా వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ గడపకి వస్తున్నాయా, మీరు ఎట్లా ఉన్నారని చెప్పేసి స్వయంగా మేమే వెళ్లి ప్రతి గడప కూడా తిరుగుతున్న పరిస్థితి.